Lakshmi, నీకు సంగతి తెలుసా? నీ కొడుకు ఆనంద్ వచ్చాడు. పెట్టెతో సహా వచ్చాడు. శాశ్వతంగా వచ్చేశాడు. ఇంత మంచి వార్త చెబుతున్నాను. సంతోషంగా అలాగా అని అడుగు. అలాగా పదండి. ఆ భగవంతుని చూద్దాం. గుడికి వెళ్దాం. పిచ్చిదానా? కష్టాల్లో ఉన్నప్పుడే గుడికి వెళ్ళాలి. సంతోషంగా ఉన్నప్పుడు గుడికి వెళ్ళకూడదు. అప్పుడు నాకు దేవుడి దయ అక్కర్లేదు. ఇప్పుడు మనం సుబ్బయ్య నగర్కి వెళ్తున్నాం. ప్లాట్ చూస్తున్నాం. కారులోనే పోతున్నాం. కారులోనా? ఎందుకండి అనవసరపు ఖర్చు? ఖర్చు ఇప్పుడు నాదేం కాదు. ఆ బ్రోకర్ తీసుకెళ్తున్నాడు. కారులోనే వెళ్తున్నాం. జోడీగా వెళ్తున్నాం. జాలీగా వెళ్తున్నాం. మన ఇద్దరిని మాత్రం జాలీగా జోడుగా తీసుకొస్తాడనుకున్నాను. ఆడామగా తేడా లేకుండా బుట్టలో చింతపండు కూరినట్టు కూరేశాడు. పద లక్ష్మి, అంత పిచ్చోళ్ళు ఈ కార్నర్ ప్లాట్ వదిలేసి ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. ఈ కార్నర్ ప్లాట్ మనదే. ఏమిటండి ఆలోచిస్తున్నారు? ఉండు చెప్తా. అక్కడ ఆనంద్ కో రూమ్, ఇక్కడ శంకర్ కో రూమ్, అక్కడ అల్లుళ్ళు ఇద్దరికి చెరు రూమ్. మరి మన రూమ్ ఎక్కడ? పెద్ద రూమ్ కావాలే. మనకెందుకండి పెద్ద రూమ్? అనవసరమైన ఖర్చు. అలా అంటావా? చిన్న రూమ్ చాలా. అప్పుడు ఒకే ఒక మంచం వేసుకుందాం. అనవసరమైన ఖర్చు. ఊరుకోండి. పెద్ద పసుపు తీసుకొచ్చాను. గృహప్రవేశానికి ఆవుందమ్మంటే ఎద్దుని తెచ్చావేంటలుడు. మాయా, ఎద్దుకు ఆవుకి తేడా ఏమిటి? అయ్యో చూడు చూడు, సొంత ఇల్లు చూడు, చక్కనైన కొత్త ఇంటకాలు పెట్టి చూడు. చూడు చూడు, సొంత ఇల్లు చూడు, చక్కనైన కొత్త ఇంటకాలు పెట్టి చూడు. ఆడు ఆడు గంతులేసి ఆడు, ఎంత సంతగోలకైనా అడ్డు లేదు లేడు. కుదురైన గూడు కుదిరింది చూడు, కలగన్న తోడు నెల పొంది నీడు. చూడు చూడు, సొంత ఇల్లు చూడు, చక్కనైన కొత్త ఇంటకాలు పెట్టి చూడు. వద్దు అంటూ అడ్డగిల్చే ఓనరెవడు లేడిక. కారలన్నీ తెల్లబోని నా తడాకా చూడగా. డ్రామాలెన్నో ఆడేటందుకు డాబా ఉందిరా పెదబాబు. డైరెక్టర్ గా ఎవడో ఎందుకు లేడా? ఇదిగోని బాబు, బ్రేకు షేకు డిస్కో ఉస్కో నీదే రాజ్యం. కాని ఊరే కోడల పిల్లలు మాత్రం కాదని వేరేదేనో తేబాబు. ఒక
టీవీ రావాలి, టీవీని తేవాలి చక్కని మా ఇంటికి. చూడు చూడు సొంత ఇల్లు చూడు, చక్కనైన కొత్త ఇంటకాలు పెట్టి చూడు. ఆడు ఆడు గంతులేసి ఆడు, ఎంత సొంత గోలకైనా అడ్డు లేదు నేడు. మామల రుణము తీర్చక కొనుకురాదే కంటికి, ఎత్తుకుందుకు చెట్టి మనవలు కానుకిద్దాం వారికి. అంత దాకా గదిని దాటక ఉండిపోదాం రమరు. కార్ఖానాలో సైరంలా మీ పిల్లా పాపల కేరింతల్లో వచ్చే ఏటికి ఇల్లంతా హోరెత్తించాలరా అంతే. ఎవరి గదుల్లో వాళ్ళు చేరి ఆ సంగతి ఆలోచించండి పొండి. ఇది రమ్మి, మనం కూడా ఆలోచిద్దాం. ఇటు రమ్మి సరికొత్త పాటలు పూజించండి. చూడు చూడు సొంత ఇల్లు చూడు, చక్కనైన కొత్త ఇంటకాలు పెట్టి చూడు. ఆడు ఆడు గంతులేసి ఆడు, ఎంత సొంత గోలకైనా అడ్డు లేదు నేడు. పుదురైన గూడు పుదిరింది చూడు, కలగన్న తోడు నెల పొంది నేడు. ఇంకెవరు చూడు చూడు సొంత ఇల్లు చూడు, చక్కనైన కొత్త ఇంతకాలు పెట్టి చూడు. అయ్యో అమ్మో, సుబ్బయ్య నగర్ నుంచి ఇక్కడికి నడిచి వచ్చేసరికి కాళ్ళు రోళ్ళు అయిపోయాయి. దీనికి బదులు తిరుపతి కొండ ఎక్కితే పుణ్యమైనా వచ్చేది. అబ్బా ఏమిటండి దసయ్యంగా? పడుకో పడుకో. ఏది అసహ్యం? పెళ్ళాం కాళ్ళు పట్టడమా? ఏ మొగోడ్నైనా సరే గుండెల మీద చేయి వేసుకుని చెప్పమను, తన పెళ్ళాం కాళ్ళు పట్టనేలేదని. ఒకవేళ ఇంతవరకు తన పెళ్ళాం కాళ్ళు పట్టని వాళ్ళు ఉన్నా కూడా ఓహో ఇదో మంచి పద్ధతి ఉందే అనుకుని ఇంటికెళ్ళి పెళ్ళాం కాళ్ళు పట్టేస్తాడు. చాలండి మీ ఉపన్యాసాలు, ఇక ఊరుకోండి. కార్నర్ ప్లాట్, చక్కటి ప్లాట్, కళ్ళ ముందే ఉన్నట్టుంది కానీ డబ్బు మాత్రం లేదు. ఏమిటండి? ఏమైందండి? చెయ్యి చాపు, ఆ చెయ్యి ఆ చెయ్యి. నా జీవితంలో ఎన్నోసార్లు ఈ ఉంగరాన్ని తీయడానికి ప్రయత్నం చేశాను, కుదరలేదు. ఇవాళ మరోసారి ట్రై చేస్తాను. నేను ఇటు లాగుతాను, నువ్వు వెనక్కెళ్ళు. 1 2 3 ఇక్కడే ఉంది. మామయ్య, అత్తయ్య, పెద్ద మావా, చిన్న మావా, ఉమా, అందరూ రండి రండి. అంత వచ్చేసారా? అమ్మయ్యా దుబాయ్ వెళ్ళిపోతున్నారు కదా, అందుకని అందరికి అన్ని తీసుకొచ్చారు. ఈ గొలుసు నా మొగుడికి, నువ్వేగా నా మొగుడివి, తీసుకో చూడమ్మా. చెల్లాయ్ ఇదిగోనమ్మా ఈ చీర నీకోసం. ఈ చీర కొంగున మీ ఆయన కట్టిపడి చచ్చినట్టు పడి ఉంటాడు. బావా పెద్దమా డ్రెస్ ఏది? ఇది డాన్స్ డ్రెస్, ఇది వేసుకుంటే బ్రహ్మాండంగా డాన్స్ చేస్తాం, తీసుకో. ఏ చిట్టుపడదరా, నీకోసం చీర తీసుకొచ్చాను. ఈ చీర కట్టుకుని మంచి ఫోటో తీసుకుని బాంబేకి పంపించు, అతను ఐస్ అయిపోతాడు అంతే, తీసుకో. ఏం బుల్లి బావా, ఏమిటి అంబాజీ పేట అవుతుంది తగినట్టు అలా మొహం పెట్టావు? నీకు కూడా తీసుకొచ్చాను ప్యాంట్ షర్టు, ఇది వేసుకుంటే వెంటనే నీకు ఉద్యోగం వచ్చేస్తుంది, తీసుకో. అత్తగారు ఈ పట్టు చీర మీకోసం. నాకెందుకు అల్లుడు గారు? అదేం మాట అండి, నాకు అమ్మలేదు, అత్త అయినా అమ్మైనా అన్ని మీరేగా, తీసుకోండి. ఏ మాయా తెలుసు,
నీకు తండ్రి అయినా మామైనా అన్ని నేనే. అవునవును, మీకు కూడా ఏదన్నా కొందాం అనుకున్నాను, కానీ కరెక్ట్ గా నా దగ్గర డబ్బు అయిపోయింది. అయినా తీసుకున్నాను, కాశీ తువాల. నేను దుబాయ్ వెళ్ళిన తర్వాత మీకోసం ఒక ఫారెన్ కాశీ తువాల పంపిస్తాను, తీసుకోండి తీసుకోండి. 20,000 రూపాయలు ఖాళీ. నానా, టాక్సీ తీసుకొచ్చాను, చాలా చీప్, మీటర్ మీద 100 రూపాయలు అంతే. పెట్టె రెడీ, బుట్ట రెడీ, టాక్సీ రెడీ. అల్లుడిచ్చిన కొత్త కాశీ తువాల్తో నేను రెడీ, కానీ దుబాయ్కి వెళ్లాల్సిన అల్లుడు మాత్రం ఇంకా రెడీ కాలేదు. లక్ష్మి, పొద్దుననగా నీ కూతురుతో ఆ గదిలోకి వెళ్ళిన వాడు ఇప్పటి వరకు ఊడిపడలేదు. వదలండి, వదలను. ఇప్పుడు దుబాయ్ వెళ్తే మళ్ళీ ఏడాది దాకా అవకాశం ఉండదు. రోజుకు ఒక ముద్దు చొప్పున ఏడాదికి 365 అవుతాయి. ఇప్పటికి 175 ఇచ్చేసాను, 365లో 175 పోతే లెక్క తర్వాత చూసుకోవచ్చు. ఫ్లైట్ కి టైం అవుతుంది, పాతండి. అయ్యో, లెక్క తప్పు రాకూడదు. తెరతీయరా తిరుమల దేవరా, తెరతీయరా 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 తెరతీయరా. అవండ్రా, ఇదేమన్నా దుగ్గిరాలడా, దుబాయ్ అల్లుడ్రా, నేను తెరిపిస్తా చూడు. అంటా కా హుకుం, అబ్బా కా హుకుం, తెరుచుకో సీసేం. చాలు ఐడియా. నువ్వు భయపడకు, నువ్వు భయపడకు. పాము 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 పాము. అయ్యో 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 అయ్యో. వదిలేస్తా. టాటా చీరియో, బాయ్ బాయ్. వెళ్ళగానే ఉత్తరం రాయండి, మళ్ళీ చేరే లేదని మీకు కంగారు పడతాం. అత్తయ్యా, నా బదులు మావయ్య దుబాయ్ పంపించేశాను, ఇక మీద మావయ్య బాధ మీకేం లేదు. సుళ్ళు, అడ్డు దుబాయ్ పోయింది. సరే, ఇంకా 32 బాకీ ఉండిపోయాయి. మీరు లక్ష్మి, లక్ష్మి, నేను అల్లుడిని ఎక్కడో పారేశాను. లక్ష్మి, మీరెక్కడా పారేయలేదండి, మళ్ళీ గదిలోకి వెళ్ళిపోయాడు. నువ్వేమో ఒలకో పలకో, మిగతా వాళ్ళు ఆస్థలమే కావాలి, నా ప్రాణాలు తోడేస్తున్నారు. అది కాదు బుల్లెట్ గారు, అదేమి కాదు. సాయంకాలం 6 గంటల్లోగా 3,000 ఇస్తే ఆ స్థలం నీది, లేకపోతే ఇంకోళ్ళది, అంతే.